కొత్త కేబుల్ టీవీ ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. జనవరి 31 వరకు పాత ధరలే ఉంటాయి. కొత్త నిబంధనలు అమలు చేయడానికి కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలకు తగిన సమయం ఇవ్వడానికి వీలుగా గడువును సడలించారు. తొలుత 2018 డిసెంబర్ 29 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన తాజాగా ఫిబ్రవరి 1కి మార్చారు. అయితే బిల్లులు పెరగడంపైన, కేబుల్ కనెక్షన్ విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులపైన అనేక మందికి చాలా సందేహాలున్నాయి. కేబుల్ విషయంలో వినియోగదారునికి ఉన్న ముఖ్యమైన హక్కులు ఒకసారి చూద్దాం. కొత్తగా కేబుల్ కనెక్షన్ తీసుకుంటే సెటప్ బాక్స్కు వాయిదా పద్ధతిలో లేదా అద్దె పద్ధతిలో కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా కొనాలన్న నిబంధన లేదు. ఏ పే ఛానల్ అయినా గరిష్టంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయగలదు. అంతకంటే తక్కువ కూడా చేయవచ్చు, ఎక్కువ మాత్రం చేయకూడదు. కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత ఛానల్స్ తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ ఛానల్సే ఉంటాయి. ఈ 100 ఛానళ్లకి కలిపి 130 రూపాయలు, 18% జీఎస్టీ, అంటే మొత్తం 153.40 రూపాయలు చెల్లించాలి. ఈ ఉచిత ఛానళ్లను ఎంపిక చేసుకునే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. 100 ఛానళ్ల కంటే ఎక్కువ ఉచిత ఛానల్స్ను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారునికి ఉంటుంది. ఉదాహరణకు 100కు పైన ఇంకో 25 ఉచిత ఛానల్స్ కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి. సాధారణంగా ఈ అవసరం ఎక్కువ మందికి రాదు. ప్రతి ఛానల్కి విడివిడి ధర ఉంటుంది. లేదంటే ఒకే గ్రూప్కు చెందిన ఛానల్స్ 4-5 ఇంటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు. ప్రతి ఆపరేటరు మీ దగ్గరకు వచ్చి ఛానళ్ల లిస్టు తేవాలి. అందులో తాను అందిస్తున్న ఛానల్స్ పేరు, వాటి ధరలు ఉంటాయి. అందులో మీకు ఏది కావాలో టిక్ పెట్టి సంతకం పెట్టాలి. ఈ కాపీ మీ దగ్గర ఒకటి, ఆపరేటర్ దగ్గర ఒకటి ఉండాలి. కేబుల్ యాక్టివేషన్ ఛార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నింటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి, నెల నెలా కట్టే డబ్బులతో సహా. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించాలి. ఏదైనా పే ఛానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కానీ దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే ఛానల్ కావాలంటే ఇవ్వవచ్చు లేదా తీసుకోవచ్చు. ఫిర్యాదులకు సంబంధించిన నెంబర్స్ ఇవ్వాలి. వెబ్సైట్స్ ఏర్పాటు చేయాలి. ఛానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి. 72 గంటల్లో జరగాలి. నెలకంటే ఎక్కువ రోజులు ఛానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టకర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల ముందే ఆపరేటర్కి చెప్పాలి. కానీ మళ్ళీ రీకనెక్షన్కి 3 నెలల లోపు అయితే 25 రూపాయలు, 3 నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి. ఈ ఏర్పాట్లు కేబుల్ ఆపరేటర్స్ లేదా ఎంఎస్ఓలు చేయాలి. ప్రస్తుత తెలుగు ఛానల్స్ ఆఫర్ చేస్తున్న ధరలు: జెమినీ టీవీ 19 రూపాయలు, జెమినీ మూవీస్ 17 రూపాయలు, జెమినీ కామెడీ 5 రూపాయలు, జెమినీ లైఫ్ 5 రూపాయలు, జెమినీ మ్యూజిక్ 4 రూపాయలు, ఖుషి టీవీ 4 రూపాయలు, జెమినీ న్యూస్ 10 పైసలు. టోటల్గా ప్యాకేజ్ ధర అయితే 30 రూపాయలు. ఈటీవీ ప్యాకేజ్ ధర: ఈటీవీ 17 రూపాయలు, ఈటీవీ ప్లస్ 7 రూపాయలు, ఈటీవీ సినిమా 6 రూపాయలు, ఈటీవీ అభిరుచి 2 రూపాయలు, ఈటీవీ లైఫ్ 1 రూపాయి, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ 1 రూపాయి, ఈటీవీ తెలంగాణ 1 రూపాయి. టోటల్గా ప్యాకేజ్ ధర అయితే 24 రూపాయలుగా ఉంది. స్టార్ తెలుగు వాల్యూ ప్యాక్: మా టీవీ 19 రూపాయలు, మా మూవీస్ 10 రూపాయలు, మా గోల్డ్ 2 రూపాయలు, మా మ్యూజిక్ 1 రూపాయి, స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు 19 రూపాయలు, స్టార్ స్పోర్ట్స్ 26 రూపాయలు, స్టార్ స్పోర్ట్స్ 34 రూపాయలు, నేషనల్ జియోగ్రఫిక్ 2 రూపాయలు, నాట్ జియో వైల్డ్ 1 రూపాయి, స్టార్ స్పోర్ట్స్ ప్లస్ 1 రూపాయి. టోటల్గా ప్యాకేజ్ ధర అయితే 39 రూపాయలు. జీ ప్రేమ్ ప్యాక్: జీ తెలుగు 19 రూపాయలు, జీ సినిమాలు 10 రూపాయలు, లివింగ్ ఫుడ్స్ 4 రూపాయలు, జీ యాక్షన్ 1 రూపాయి, జీ ఈటీసీ 1 రూపాయి, వియాన్ 1 రూపాయి, జీ న్యూస్ 50 పైసలు, జీ హిందుస్థాన్ 50 పైసలు, జీ కేరళం 10 పైసలు. టోటల్గా నెలవారీ బిల్లు వివరాలు ఒకసారి చూద్దాం. 100 ఉచిత ఛానల్స్కు 153.40 రూపాయలు, జెమినీ టోటల్ ప్యాకేజ్ 35.40 రూపాయలు, ఈటీవీ టోటల్ ప్యాకేజ్ 28.32 రూపాయలు, స్టార్ తెలుగు టోటల్ ప్యాకేజ్ 46.02 రూపాయలు, జీ ప్రేమ్ ప్యాక్ బోకే 23.60 రూపాయలు. ఇక నెలవారీ మనం కట్టాల్సిన బిల్లు 286.74 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.